రాష్ట్ర పరిపాలన మీద ఒక కామన్ మెన్ గా మీ అభిప్రాయం రెండు ఏళ్ల పరిపాలనలో అసలు ఎలా ఉందంటారు ఏంటి పథకాలను ఇవన్నీ ఆపేసుకొని దాని బదులు ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది పెడితే 10 మంది బతుకుతారు జీవితకాలం బతుకుతారు పథకాల ద్వారా 10 రోజులు బతుకుతున్నాడు దాని వల్ల ఉపయోగం లేదు కానీ అంటే ఈ రోజు డబ్బులు ఇస్తున్నా అంటున్నారు కానీ ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తున్నారు ఆ అప్పుల భారం ఎలా పడుతుంది ఈ కామన్ మెన్ ఆలోచించరా సార్ ఆహా ఆలోచిస్తాడు ఓటు వేసేప్పుడు ఆలోచిస్తాడు కంపల్సరీ ఆలోచిస్తాడు మరి ఆయన చెప్పింది ఇది కాదు సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి ఇవ్వకుండా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పన్నారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ రాజధాని ఉంటున్నాడు రాజధాని ఎప్పుడైతే మూడు మొక్కలు అయిందో లోపల మొత్తం మారిపోయింది ప్రజల అభిప్రాయాలు మారిపోయింది సో ఈ రోజున పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి పిల్లల భవిష్యత్తు వాటి పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదు లేదు ఉద్యోగాలు అట్లా వస్తాయి ఇంకా గవర్నమెంట్ ఇస్తే తింటారు 10 రోజులు తింటారు మిగతా 2 రోజులు పోస్తుంటారు కష్టాలు పడుతున్నారు జనం ధరల పెరుగుదల మీద కామన్ మెన్ గా మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ రోజున అన్ని ధరలు పెరిగిపోయినాయి ఇంటి పన్ను అంటున్నారు చెత్త పన్ను అంటున్నారు ఇవన్నీ కట్టే పరిస్థితిలో నెలకి 10,000 రూపాయలు వస్తున్నాడు ఇక్కడైనా నెలకి 20,000 వసూలు చేస్తున్నాడు ఇళ్ళ మీద ఒక గృహం మీద అది పబ్లిక్ పబ్లిక్ తెలుస్తుంది అవకాశం రావాలిగా మళ్ళీ ఈ రోజు మనం పక్కనే ఉన్నాం సార్ అమరావతి రైతులు 600 రోజులుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఇది వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు కేసులు పెడుతున్నారు సిబిసిఐడీలు అంటున్నారు ఇది కరెక్టేనా సార్ నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉన్నానని చెప్పి అన్నాడు కదా చూస్తున్నారు జనం చూస్తున్నారు అవకాశం కోసం మళ్ళీ ఎదురు వస్తున్నారు అంతే అంతేగాని వ్యతిరేకత ఉంది మీ అభిప్రాయం ఏంటి సార్ రెండేళ్ల పాలన ఆయన అడిగిన దానికి చేసే దానికి తేడా ఉందా చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేదు తండ్రి పాలన అందిస్తా అన్నాడు రాజన్న పాలన అన్నాడు 10 రోజులు అన్నం పెట్టి 2 రోజులు పస్తులు ఇస్తాం తండ్రి పాలన ఎట్ట అయింది ఏదైనా ఫ్యాక్టరీ మంచిగా చెడ్డ కట్టితే ఆ జీవితకాలం బతుకుతారు పిల్లలు వాళ్ళు బతుకుతారు అంతేగాని 10 రోజులు అన్నం పెట్టేసి 2 రోజులు పస్తులు ఇస్తానంటే తండ్రి పాలన ఎట్ట అయింది సో ఈరోజు ఎలా చూడాలి సార్ అమరావతిలో రోడ్లు కూడా తవ్వేసుకుని ఇసుక కంకర తీసుకెళ్లే పరిస్థితి మాఫియా నడుతుంది క్లియర్ కనబడుతుంది కదా మాఫియా నడుతున్నాడు క్లియర్ కనబడుతుంది దీనికోసం చేస్తారు ఓట్లు ఓట్లు పాలన కోసం ఓట్లు వేస్తారు కానీ దీనికోసం ఎందుకు చేస్తారు ఓట్లు నెక్స్ట్ మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నారు జనం ఇల్లు కట్టుకుందా అన్నాడు మీ అభిప్రాయం ఏంటి సార్ ఎలా ఉందంటే ధరల గురించి అయితే చెప్పచ్చు ధరలు అయితే పెరిగి ఉన్నాయి ఘోరంగా ఉంది పరిపాలన కరెక్ట్ కాదు అది కానీ పథకాలు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను ఇవన్నీ షోయింగ్ మాటలు ఇవన్నీ షోయింగ్ మాటలు ఎందుకు అంటారు ఇవన్నీ అడుగు కాలం గడుపుకోవటానికి ఆయన బొబ్బం గడుపుకోవటానికి పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మరి తండ్రి పరిపాలన అందిస్తాను రాజన్న పాలన అందిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు రాజశేఖర్ గారికి జగన్ గారికి చాలా తేడా ఉంది ఏమంటారు తేడా ఏంటంటారు ఆయన పరిపాలన కరెక్ట్గా ఉంటుంది ఈయన పరిపాలన అన్యాయంగా ఉంటుంది అడిగింది ఇది కాదు కదా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు ఇచ్చాంగా దరిద్రం అనుభవిస్తాం ఇంకేంటి మరి కనీసం మన పక్కనే ఉన్నాం మరి అమరావతి రైతులు 600 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ దీని గురించి మనకి ఎక్కువ రైతు వారిగా మనకు తెలియదు అదంతా రాష్ట్ర సంబంధించిన వ్యక్తిగా రాష్ట్రం ఇప్పుడు మన క్యాపిటల్ కింద ఇచ్చారు ఇప్పుడు ఈ రోజున మనకి ఈ దీనివల్ల కదా పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు లేకుండా పోతుంది అంతేనండి అధ్వానంగా ఉంది పరిపాలన అది కరెక్ట్ కాదు అది విషయం ధరలు ఏమైనా తగ్గించాలంటారా ధరలు తగ్గించాల్సింది అన్నీ పెరిగి ఉన్నాయి మీద మీ అభిప్రాయం అసలు ఈ రెండేళ్లుగా జరుగుతున్నటువంటి ధరల నిత్యావసరాలు కానీ వీటి మీద జగన్ గారికి 1900 2000లో ఆయనకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన కాడి నుంచి కూడా ప్రజలపైన అధిక భారం పడ్డది అధిక భారం అంటే ఈ రోజున సామాన్యుడు బతకలేని పరిస్థితి నెంబర్ 1 పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది ఒక డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెరిగిందంటే సామాన్యుడు అసలు ఆ భోజనం చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి అంటే ఒక్క పెట్రోల్ పెరిగితే అన్నీ పెరిగినట్టే అసలు ధరలు అయితే అందుబాటులో లేవు ఒక నూనె ప్యాకెట్ వచ్చేసి 140 రూపాయలు అవుతుంది 160 రూపాయలు 174 రూపాయలు అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నువ్వు పథకాలు పెట్టావు అన్ని పథకాలు పెట్టావు మంచిదే కాదంటలా పథకాల వలన ప్రజలు ఎంత ఇబ్బంది నువ్వు వాళ్ళని ఎందుకు పనికిరాని అసమర్థులుగా చేశావు ఈ అసమర్థులుగా చేశావు తప్ప వాళ్ళు ప్రశ 2000 ఇప్పటికీ ఆయన ఎక్కి 2.5 సంవత్సరాలు అయింది 2 ఏళ్ళు దాటింది ఇంతవరకు 10 రూపాయలు ఖర్చు పెట్టింది లేదు ఏ నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ మెయిన్ లేదు
ప్రధానమైన సమస్య ఏంటంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రధానమైనది డెవలప్‌మెంట్ కావాలి. పబ్లిక్ కి కావాల్సింది ఏంటి? రోడ్లు, డ్రైనేజీ కావాలి, సంబాలు ఏంటి తర్వాత అటువంటి కావాలి. కానీ ఆడికి పిచ్చి వేసినట్టుగా 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇవ్వడం అసమర్థత. అది ఇది ప్రజలు ఇప్పుడు కూడా డెవలప్‌మెంట్ని కోరుకుంటారు తప్ప డబ్బులు. ఈరోజు నువ్వు ఒక 1000 రూపాయలు 2000 3000 ఇస్తున్నావు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? 1000 రూపాయలు ముందు తాగేస్తాడు, 1000 రూపాయలు తినేస్తాడు, అయిపోద్ది అక్కడికి. అది కాదు మెయిన్ కావాల్సింది డెవలప్‌మెంట్. అభివృద్ధి ఎప్పుడైతే చెప్తారో పబ్లిక్లో అదే పరిపాలన ఇంకోసారి చేస్తారు. ఎందుకని బాబా ఈ రోజు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు, మరి పరిశ్రమలు రావట్లేదు, ఉద్యోగాలు లేవు, జనాలంతా రోడ్ల మీద ఉన్న పరిస్థితి, మరి ఎందుకు ఆలోచించట్లేదంట? ఇప్పుడు ఆ విషయం ఉందండి, మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే డెవలప్‌మెంట్ లేదు. ఏపీ మొత్తంలో 23 జిల్లాల్లో డెవలప్‌మెంట్ అనేది లేదు. ఏ ఎమ్మెల్యే అడగట్ల, ఏ మినిస్టర్ అడగట్ల, పథకాలు ఎందుకు? పథకాలు ఎవడు ఏం పథకాలు ఎవరికి ఏ ఆ పథకాల వలన ఏమన్నా డెవలప్‌మెంట్ అయిందా? ఇప్పుడు అదే రోడ్డు వేసావు, రోడ్డు వేస్తావు బౌండరీ డ్రైనేజీ కాలువలు వేస్తున్నావు, ఏంటి ఈ ఒక్కటి ఒక్క ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది శూన్యం అండి. అంటే అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటావు? అది 1940 నుంచి వచ్చే ఆనవాతే, అది ఈ రోజుది కాదు. అది ప్రభుత్వం బ్రిటిష్ 1947లో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయింది కాడి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కడు అంతే. ఆనాడు ఏంటంటే ఇళ్లలో కూర్చొని రాజకీయాలు చేశారు, ఈ రోజున బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆనాడు బ్రహ్మాండంగా ఇందిరాగాంధీ బ్రహ్మాండంగా పరిపాలన చేసింది. ఇప్పుడు లంచగొండ లేదన్నావు, అవినీతి లేదు లంచగొండ లేదు అన్నావు. లంచగొండ ఎందుకు లేదు, అవినీతి ఎందుకు లేదు? లంచాలు తీసుకోవట్లేదా? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకున్నాడు. అవినీతి ప్రతి ఒక్క చోట జరిగింది. ఏది అరికట్ట, ఎక్కడ అరికట్టావు? అసలు అరికట్టింది ఏది? ఆ రోజున ఇప్పుడు ఆ రోజున 1000 రూపాయలు లంచం తీసుకున్నవాడు, ఈ రోజున 20000 లంచం తీసుకున్నాడు ఒక్కొక్క అధికారి కానీ ఒక్కొక్కడు కానీ. కానీ దీనికి దానికి ఏది ఎంతవరకు అది సంబంధించి ఒక ఛాన్స్ అని అడిగాడు కదా, దానికి తగ్గట్టుగా ఉందంటారా పరిపాలన? మీ అభిప్రాయం? ఇప్పుడు ఛాన్స్ అనేది రాజకీయ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అడుగుతాడు, అది సామాన్యం. ఇప్పుడు అది కాదు మెయిన్ చేయాల్సింది ఏంటంటే డెవలప్‌మెంట్ ఏంటి. ఎందుకు పథకాలు ఎవరికి? పథకాలు ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నావు, అది ఎన్నాళ్ళు ఉంటుంది? అదే రోడ్డు డ్రైనేజీలు లైట్లు స్ట్రీట్లు వేస్తే ఎంత బాగుంటుంది? అదేమి లేదు. అది ఓకే. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.